కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తిలో అధిక వర్షాలకు నష్టపోయిన పంటలను మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వరదలు వచ్చి రైతులు పంటలు నష్టపోతే అప్పటి ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేశారో, అదే విధంగా ఎటువంటి నిబంధనలు లేకుండా రైతులకు నష్టపరిహారం చెల్లించారని డిమాండ్ చేశారు. సాకులు చూపి పంటలు నష్టపోయిన రైతులకు అన్యాయం చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో రైతులు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బనగానేపల్లి నియోజకవర్గంలో అధిక వర్షాలకు ఎన్ని ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారో అధికారులు ఇప్పటి వరకు గుర్తించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. చాలా చోట్ల కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారే తప్ప ఈ యొక్క పంట నష్టన అంచనా కోసము ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. ఇక్కడే గుల్లదుర్తి గ్రామంలో చిన్న దస్తగిరైనటువంటి రైతుకు కూడా కౌలుకు తీసుకున్నాడు ఈయన. దాదాపుగా కౌలుకు తీసుకునే కౌలు డబ్బులు కాకుండానే 30,000 రూపాయలు ఎకరాకు పెట్టుబడి పెట్టడం జరిగింది. మరి ఈ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఏదైనా ఆపద కాలంలో అకాల వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినటువంటి ప్రభుత్వము, ఇప్పటి వరకు కూడా అధికారులు కేవలము నామమాత్రపు అంచనాలు మాత్రమే వేస్తూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఏ అధికారి సర్వే దగ్గర సర్వే నంబర్లు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు విస్తీర్ణంలో కానీ పంట నష్టం ఏ పంటలు విస్తీర్ణం జరిగిందని చెప్పి ఏ అధికారిని చెప్పగలుగుతాడా? అట్ట చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఈరోజు రైతులేమో ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు వేరే గత్యంతరం లేదు. వడ్డీలు ఎక్కిపోతూ ఉన్నాయి, అప్పులు ఎక్కువ అయిపోయినాయి, అదేవిధంగా దిగుబడి ఎంత వచ్చేది ఎంత కూడా పోయింది. ఈ విధంగా వరి పంట మొత్తం కూడా పడిపోయినటువంటి వరి పంట మళ్ళీ ఏదైనా ట్రాక్టర్ల ద్వారా దీని మిషన్ల ద్వారా చేసుకోవాలంటే కూడా చాలా ఖరీదైనటువంటి కార్యక్రమం పెడుతున్నారు, అడుగుతున్నారు. కాబట్టి రైతు ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ ప్రభుత్వానికి. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, స్థానిక శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారిని పోయి కలవడం జరిగింది. నిన్నటి దినము ముఖ్యమంత్రులు కలిసినంత మాత్రానే అప్లికేషన్లు ఇస్తే గినా ఎక్కడ కూడా డబ్బులు రావు. కాటసాని రామిరెడ్డి, నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఖచ్చితంగా కూడా నువ్వు ఏ గ్రామాలలో ఎంతమంది రైతులు ఎక్కడ ఏ పంటకు ఇంత నష్టం జరిగిందని ఎన్ని రోజుల లోపల చెప్పగలుగుతావు? కనీసం మీరు ఒక అవగాహన సదస్సు పెట్టుకున్నావా? ఏదైనా ఎక్కడే కానీ జేడీలతో కానీ, ఏడీలతో కానీ, డీలతో కానీ, డీడీలతో కానీ ఇంతవరకు వ్యవసాయ శాఖకు సంబంధించింది కానీ, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంటల ద్వారా కానీ ఒక్కరోజు కూడా ఇంతవరకు మీటింగ్ పెట్టలేదు. కేవలం ముఖ్యమంత్రిని కలిశాము, ఎక్కడో కడపకు వస్తే కల్పించి ఒక ఫోటో వేసుకుంటే ఎక్కడ కూడా నష్టం కానీ రైతుల బాధలు తీరవు. కాబట్టి ఇప్పటికైనా మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరందరూ కూడా వెంటనే పొలాల దగ్గరికి వెళ్ళండి, గ్రామాలలో మీదుగా గ్రామాలలో రైతులతో వాళ్ళ దగ్గర చర్చించండి. ఏ రైతు